హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేంజింగ్ లు కలిసి రావడం లేదని బ్యాటింగ్ కు దిగి మంచి టోటల్ సెట్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఫలితం మాత్రం మారలేదు, సేమ్ టు సేమ్ పరాజయమే సన్ రైజర్స్ ని పలకరించింది. అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ రికార్డ్ లో మూత మోగించాడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ను మరోసారి ఓటమి పలకరించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు జోరుకు సన్ రైజర్లు బౌలర్లు చేతులెత్తేశారు. ఆ తర్వాత పుంజుకున్న ఫలితం మాత్రం చెన్నై గెలుపు. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. రషీద్ ఖాన్ 3 వికెట్లతో సత్తా చాటినా ప్రయోజనం లేకపోయింది. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 75 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 38 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మూత మోగించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్ భాయ్ 55 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 57 పరుగులు ఏకంగా 3 ఘనతలను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా లుంగి ఎంగిడి వేసిన 15వ ఓవర్ 4 బంతికి క్విక్ డబుల్ తీసిన వార్నర్ టీ20 క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో క్రిస్ గేల్ 13,839, కీరన్ పొలార్డ్ 10,964, షోయబ్ మాలిక్ 10,488 తర్వాత ఈ ఘనతను అందుకున్న 4 ప్లేయర్ గా నిలిచాడు. ఆ మరుసటి బంతినే భారీ సిక్సర్ గా మలిచిన డేవిడ్ భాయ్ ఐపీఎల్ లో 206 క్లబ్ లో చేరాడు. ఫలితంగా ఈ ఫీట్ సాధించిన 8వ ఆటగాడిగా 4 ఓవర్సీస్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 354 టాప్ లో ఉండగా ఏబీ డివిలియర్స్ 245, రోహిత్ శర్మ 222, ఎంఎస్ ధోని 217, విరాట్ కోహ్లీ 204, కిరణ్ పొలార్డ్ 202, సురేష్ రైనా 202 వార్నర్ కన్నా ముందున్నారు. ఇక జడేజా వేసిన 16వ ఓవర్ 5వ బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో 50 హాఫ్ సెంచరీల ఘనతను అందుకున్న తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. వార్నర్ తర్వాత శిఖర్ ధావన్ సెంచరీలతో 2 ప్లేస్ లో ఉన్నాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫైటింగ్ లో టోటల్ సెట్ చేసింది. మనీష్ పాండే 46 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తో 61, డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 57 హాఫ్ సెంచరీలకు తోడుగా కేన్ విలియమ్సన్ 10 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 26 నాట్అవుట్ మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.